कविता निवासंलो सोदाल वेला भारासा अधिनायकत्वं समावेशमैंदी। अधिनेत केसीआर तो पार्टी कार्यनिर्वाहक अध्यक्षुडु केटीआर, माजी मंत्री हरीश राव, संतोष, प्रशांत रेड्डी भेटी अय्यारु। भारासा नेतल भेटीकि संबंधिंचि मरिंत समाचारं मा प्रतिनिधि रघुवर्धन अडि तेलुसुकुंदां। रघुवर्धन, कविता निवासंलो सोदाल नेपथ्यंलो भारासा नायकत्वं एला ముందుకెళ్ళే అవకాశం ఉంది? భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ మధ్యాహ్నం నుంచి ఈడీకి సంబంధించిన అధికారులు సోదాలు చేస్తున్న నేపథ్యంలో గత కొన్నాళ్లుగా కూడా ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసుకు సంబంధించిన అంశాలపై ఈడీ సిబిఐ నోటీసులు ఇస్తూ విచారణకు సంబంధించిన ప్రక్రియ జరుగుతుంది. ఆ గతంలోనే పలుమార్లు కవితను వేధిస్తున్నారని భారత రాష్ట్ర సమితి ఉద్దేశపూర్వకంగానే కవితను టార్గెట్ చేశారు, వేధిస్తున్నారని భారత రాష్ట్ర సమితి నాయకులు పలుమార్లు వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మధ్యాహ్నం కేసీఆర్ పార్టీ అధినేత కేసీఆర్ తన నివాసంలో ఉన్నారు. మధ్యాహ్నం అప్పటికే మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేటీఆర్ కేసీఆర్ నివాసంలో ఉన్నారు. కాసేపు క్రితమే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ఆరా తీస్తున్నారు. ఏం జరుగుతుంది, కేంద్ర ప్రభుత్వంతో పాటు ఢిల్లీ సిబిఐ అధికారులు ఏం చేస్తున్నారు అనే అంశాలపై పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించి ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే విషయమై భారత రాష్ట్ర సమితి నాయకులు చర్చలు జరుపుతున్నారు. ప్రస్తుతం కవిత ఇంట్లో ఇంకా సోదాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి తరపు అయితే ఎప్పటికీ అధికారికంగా ఎప్పుడు కూడా ఇందుకు సంబంధించిన ప్రకటన గతంలో కూడా లేదు. కానీ వాస్తవానికి గత కొన్నాళ్ళుగా కూడా ఉద్దేశపూర్వకంగానే భారత రాష్ట్ర సమితిని టార్గెట్ చేస్తున్నారని పదే పదే చర్చలు వస్తున్నారు. ఇవాళ సోదాల నేపథ్యంలో ప్రస్తుతం కేసీఆర్ తో నేతల మంత్రాలు కొనసాగుతున్నాయి. ధన్యవాదాలు రఘువర్ధన్.